హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బయో ఇన్ఫో. ఈరోజు నేను మీకందరికీ ఒక కొత్త విషయాన్ని చెప్పబోతున్నాను. అదేంటంటే చూడండి, కరోనాను పుట్టించిన చైనానే మరో కొత్త వైరస్కు జన్మించింది. దాని పేరే హంటా వైరస్. ఈ వైరస్ బారిన పడి యునాన్ ప్రావిన్స్కు చెందిన ఒక వ్యక్తి ఈరోజు మరణించడం జరిగింది. షాండాంగ్ ప్రావిన్స్ నుండి యునాన్ ప్రావిన్స్కు బస్సులో బయలుదేరిన ఆ వ్యక్తికి ఈ వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. అది నిర్ధారించిన కొన్ని గంటల్లోనే అతను చనిపోవడం అనేది భయభ్రాంతులకు గురి చేసిన విషయం. ఈ విషయాన్ని చైనా అధికార పత్రిక అయినటువంటి గ్లోబల్ టైమ్స్ న్యూస్ ట్విట్టర్లో తెలియజేసింది. ఈ వైరస్ ముఖ్యంగా ఎలకల నుండి మనుషులకు వ్యాపిస్తుంది. ఎలకల యొక్క మూత్రం, ఎలకల యొక్క లాలాజలం, అదేవిధంగా ఎలకల్ని ముద్దు పెట్టుకున్న, ఎలకల్ని టచ్ చేసినా కూడా ఈ వైరస్ ఎలకల నుండి మనకు వచ్చే ఛాయిస్ చాలా ఎక్కువగా ఉంది. మరి ఈ వైరస్ బారిన పడినప్పుడు దీనిలో కనబడే వ్యాధి లక్షణాలు ఏంటో ఒకసారి చూద్దాం. దీనిలో ముఖ్యంగా జ్వరం రావడం, బాడీ పెయిన్స్ రావడం, తలనొప్పి రావడం, అప్పుడప్పుడు చలిగా ఉండడం, తర్వాత కడుపు నొప్పి రావడం, ముక్కు నుండి నీరు కారడం, వామిటింగ్స్ అవ్వడం, తర్వాత విరేచనాలు అవ్వడం అనేవి ఇనీషియల్ స్టేజ్లో కనబడే కొన్ని లక్షణాలు. ఒకవేళ ఈ వ్యాధి ముదిరితే దాన్ని హంటా వైరస్ పుల్మోనరీ సిండ్రోమ్ అంటారు. దీంట్లో విపరీతమైన దగ్గు, దాంతోపాటు ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అనేటివి ఎక్కువగా కనబడతాయి. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్తో నేను నా తర్వాత వీడియోస్లో మీ అందరినీ కలుస్తాను. ఇలాంటి ముఖ్యమైన విషయాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.